రాజుల కాలంలో శిక్షలు భయంకరంగా ఉండేవంటారు. శత్రులు చిక్కినప్పుడు వారిని రహస్యంగా శిక్షించటానికి చీకటి గుయ్యాలలో బంధించి శిక్షలు అమలు చేసేవాళ్ళట. భూగృహాల్లో కానీ ఎత్తైన గుట్టల కుమ్మన గుహల్లో కానీ వారిని బంధించి హింసించి శిక్షించడం అనేది ఒక సాంప్రదాయక పద్ధతి. వాటి కోసం ప్రత్యేకమైన జైళ్ళను నిర్మించేవారు. కట్టుదిట్టమైనటువంటి సైన్యం బారాతో ఉండేటువంటి జైళ్ళు, శత్రువులకు విధించినటువంటి శిక్షల అమలు కోసం ప్రత్యేకమైనటువంటి జైళ్ళను ఏర్పాటు చేసేవాళ్ళని. అట్లా నిజాం కాలం నాటి శిక్ష స్థలం ఒకదాన్ని హైదరాబాద్లోని మౌలాలి చందాబాద్ దక్షిణ గుట్ట మీద ఒక రహస్య శిక్షా ప్రదేశాన్ని మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులం నేను, మురళీకృష్ణ, చంటి, అట్లాగే గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్స్ క్లబ్ సభ్యుడు శ్రీకాంత్ సహాయంతో ట్రెక్కింగ్ చేసి చూసినాం. గుట్ట కోసం మళ్ళీ కిందికి దిగి మెట్లదారి నిర్మాణం ఉంది. ఎత్తైన నిలువైన గండశిల మధ్య ఖాళీలను రాతిగోడలతో మూసేసినారు. లోపలి రెండు కొండరాళ్ళ కట్టివేయడానికి ఇనుప రింగులు ఉండేవంట. వాటి జాడలు అయితే కనపడుతున్నాయి. ఆ లోపలికి వెళ్ళడానికి మలుపులు తవ్వ, బందీ తప్పుగించుకునేడానికి వీలు లేనటువంటి ఒక దుర్గ ప్రాకారం, పటిష్టమైనటువంటి ఒక రక్షణ వలయం ఉంది. నేరస్తుల కొరకు ప్రత్యేకమైన శిక్షా కారాగారం ఇది, మౌలాలి జైలు.